नमस्ते वेलकम टू न्यूज़ ट्रैक नेनु साई तेलुगु राष्ट्राल विभजन जरिगी मूडेळ्ळ अवुतोंदि नीटी वाटालु तेललेदु आस्तुल पंपकालु कोलिक्की रालेदु शेड्यूल 9 10 संस्थलु परिष्कारं कालेदु हाईकोर्ट विभजन अलागे कोनसागुतोंदि ఇక మా సంగతి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు అయినా కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ విషయంలో ముందడుగు వేసిన దాఖలాలు కనిపించట్లేదు కానీ సమస్యలను గాలి కొదిలేసి ఘర్షణలకు దిగుతున్నారు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు మొన్న నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్తత నిన్న ఢిల్లీలోని ఉమ్మడి భవనాల విషయంలో ఘర్షణ ఇదంతా విభజన అంశాలను పరిష్కరించకపోవడం వల్ల వచ్చిన అసలు సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా వెక్కిరిస్తూనే ఉన్నాయి రాజకీయాల మాట ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాలు విడివడి మూడేళ్లు గడుస్తోంది కానీ చాలా వరకు సమస్యలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి రాజభవన్ వేదికగా గవర్నర్ మధ్యవర్తిత్వంతో కమిటీలు చర్చించిన రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు సబ్ కమిటీలుగా ఏర్పడి మంతనాలు చేసిన ఇప్పటివరకు సమస్యలు తేలింది చిన్నవే కీలకమైన సమస్యలతో పాటు కేంద్ర హోం శాఖ పరిష్కరించాల్సిన 9 పదవా షెడ్యూల్లోని సంస్థల విభజన ఏపీ సచివాలయ భవనాలు అప్పగింత హైకోర్టు ఉద్యోగుల విభజన నీటి పంపకాలు ఇవన్నీ ఇంకా ఎలాంటి కొలిక్కి రాలేదు ఇది కేవలం తెలుగు రాష్ట్రాల పరిధిలోనే పరిమితం కాలేదు హస్తినలోను రెండు రాష్ట్రాలకు చెందిన ఆస్తుల పంపకాలపైన సందిగ్ధం నెలకొంది ఢిల్లీలోని ఉమ్మడి భవన్లో అధికారులు వాగ్వాదానికి దిగారు భవనం తమ ఆధీనంలో ఉందని ఒకరంటే లేదు తమ ఆధీనంలోనే ఉందని మరొకరు గొడవ చేసుకున్నారు భవన్ను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్రం చేసిన సూచన మేరకు సర్వే చేయించుకోవడానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది నీటి విడుదల అంశంపైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వాగ్వాదం జరుగుతోంది గుంటూరు ప్రకాశం జిల్లాలకు తాగునీటి విడుదల చేసిన నీటిని తెలంగాణ అధికారులు నిలిపివేశారు ఇందుకు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తమకింకా రెండు టీఎంసీలు విడుదల కావాల్సి ఉందని ఏపీ అధికారులు వాదించారు ఇరుపక్షాల మధ్య వివాదం ఏర్పడడంతో సాగర్ డ్యాం వద్ద బందోబస్తు పెంచారు అధికారులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు కీలక అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలు తమ కమిటీలకు కీలక నేతలనే నాయకులుగా పెట్టాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి హరీష్ రావు జగదీష్ రెడ్డి చర్చల్లో పాల్గొంటున్నారు ఇక ఏపీ నుంచి మంత్రులు యనమల రామకృష్ణుడు అచ్చెన్నాయుడు కాలువ శ్రీనివాసులు చర్చలు జరుపుతున్నారు కానీ ముందడుగు పడింది కొంతే కేంద్రం పరిధిలో ఉన్న వాటికి ఇప్పటివరకు పరిష్కారం చూపింది లేదు రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తోంది అయినా ఇంకా విభజన సమస్యలు మాత్రం తగ్గడం లేదు వాటికి సరైన పరిష్కారం మాత్రం దొరుకుతున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఆ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది నదీ జలాల పంపకం విషయంలో కావచ్చు అటు ఉద్యోగుల విభజన విషయంలో కావచ్చు హైకోర్టు విభజన విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిష్కారాన్ని ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని చూపించడంలో నిజంగా అశ్రద్ధనా నిర్లక్ష్యమా తెలియడం లేదు కానీ ఉద్యోగుల మధ్య ఆ కీచులాట ఘర్షణపూరిత వాతావరణం కొనసాగుతూనే కనిపిస్తోంది మొన్నటికి మొన్న నాగార్జున సాగర్ డ్యాం దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి భవనాలకు సంబంధించి ఏపీ భవన్ తెలంగాణ భవన్ సంబంధించి ఢిల్లీ వేదికగా కూడా ఈ ఘర్షణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఎందుకని విభజన సమస్యని ఇంకా జటిలం చేస్తూనే వెళుతూ ఉన్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో చర్చలకు పూనుకున్న సందర్భంలో కూడా కొంతవరకు సుహృద్భావ వాతావరణం కనిపిస్తుందేమో అనిపించిన దాఖలాలు మనం చూసాం కానీ ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది ఈ అంశం గురించే ఇరు ప్రాంతాల రాజకీయ పార్టీల నాయకులతోని మనం చర్చిద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంకా దినకర్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆర్డీ విల్సన్ గారు మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు అండ్ టీఆర్ఎస్ నుంచి కూడా పాత్ర సుధాకర్ రెడ్డి గారు జాయిన్ అవుతారు నమస్కారం విల్సన్ గారు అండ్ దినకర్ గారు చర్చకు స్వాగతం ఫస్ట్ దినకర్ గారు ప్రాంతాలుగా విడిపోదాం కానీ ప్రజలుగా కలుసుందాం ఇది తెలంగాణ విభజన సమయంలో కావచ్చు అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళు నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన సందర్భాల్లో కావచ్చు ఈ అంశం స్ఫూర్తిగా కొనసాగిన పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ఇప్పుడు ఎందుకని ఆ సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే కొనసాగుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే సెక్షన్ 75 ఏపీ రియాగ్నేషన్ యాక్ట్లో చెప్పిన విధంగా
షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇనిషియేషన్స్ అనేవి చాలా కీలకంగా మారని మీకు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇంకొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒత్తిడి పెరగడానికి మూల కారణము ఈ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ లో సెక్షన్ 108 గనక మనం గమనించినట్లయితే అపాయింటెడ్ డే అపాయింటెడ్ డే అంటే ఇప్పుడు 2 జూన్ 2014 నుంచి 3 ఇయర్స్ లోపు అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు గాని ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి అంశాల్లో ఏమైనా ప్రాక్టికల్ గా ఇబ్బందులు వస్తే వాటిని రిజాల్వ్ చేసుకోవాలంటే రాష్ట్రపతికి ఆ నివేదన ఏదైతే మా ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందుల తాలూకు నివేదన ఇవ్వడానికి 3 సంవత్సరాలు మాత్రమే పీరియడ్ ఇవ్వడం జరిగింది అంటే 2017 జూన్ 2వ తారీఖుకి సెక్షన్ 108 ఎగ్జాస్ట్ అయిపోతుంది అంటే ఈ లోపల ఈ సమస్యలు గనక కొలిక్కి రాకపోతే నివేదించేటటువంటి అవకాశం కూడా తర్వాత ఉండదు కాబట్టి ఒక రకమైనటువంటి ఒత్తిడిగా ఉన్నటువంటి సమయం అని చెప్పుకోవాలి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు ఇది ఈ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 10 ఇనిషియేషన్స్ కి సంబంధించి ముందు షెడ్యూల్ 9 10 ఇనిషియేషన్స్ కి ఏం చెప్పారంటే 1 ఇయర్ లోపు ఉభయ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చి గనక రిజాల్వ్ చేసుకోగలిగితే చేసుకున్నట్టు లేదా కేంద్రం దాని మీద నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి మాట చెప్పినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ ఆస్తులు వీటికి సంబంధించి వాళ్ళు డివిజన్ చేసుకునేటప్పుడు చట్టంలోని వివిధ సెక్షన్లు 3-4 సెక్షన్లు క్లబ్ చేసుకొని చూస్తే గానీ ఈ మెటీరియల్ కానీ పరిస్థితి వచ్చింది అక్కడ చూసినప్పుడు రీసెంట్ గా ఒక సమస్య ఎక్కడొచ్చింది సెకండరీ ఎడ్యుకేషన్ కి సంబంధించి బోర్డుకి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది స్థిర చర ఆస్తులు అన్నింటినీ కూడా ఉభయ పక్షాలకి యాజ్ పర్ సెక్షన్ 2H లో చెప్పినటువంటి విధంగా జనాభా నిష్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం పంచాలి అని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది ఆ జడ్జిమెంట్ లో అయితే ఇక్కడ ఏంటంటే ఒక సెక్షన్ కి ఇంకో సెక్షన్ కి మధ్య ఉన్నటువంటి అంశాల్లో కొన్ని ఇప్పుడు దాదాపు 107 ఇనిషియేషన్స్ ఉంటే 97 ఇనిషియేషన్స్ వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి ఏం చెప్పారు ఈ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఇనిషియేషన్స్ కాకుండా మిగతా ప్రాంతాల్లో అటు తెలంగాణలో ఉన్నటువంటి ఇనిషియేషన్స్ ఆంధ్రాలో ఉన్న ఇనిషియేషన్స్ సర్వీసు 2 రాష్ట్రాలకి అక్కడ లేని ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ ఇక్కడ లేని ఇన్స్టిట్యూషన్స్ అక్కడ సర్వీస్ రెండర్ చేయాలని చెబుతూ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన దానిలో జనాభా ప్రాతిపదిక మీద ఏదైతే సెక్షన్ 2H లో చెప్పిన పాపులేషన్ రేషియో పంచుకోవాలని చట్టంలో ఉంది ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క అంశం వచ్చేటప్పుడు ప్రతిష్టంభన ఎక్కడ వస్తుందంటే ఏకాభిప్రాయం వచ్చేటప్పుడు కొన్ని అంశాల్లో వచ్చింది మొదట వచ్చినప్పుడు రకరకాల సందర్భాల్లో జలపరమైనటువంటి అంశాల్లో వచ్చినప్పుడు కూడా గతంలో కూడా సాగర్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం వచ్చిన మాట వాస్తవం ఒక 2 సంవత్సరాల క్రితం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కొంత వరకు ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు ఈ సమస్యలకు ఈ సమస్యల జటిలం అవ్వడానికి ఆయా ప్రాంతాల రాజకీయ నాయకులు అధికారుల వైఖరి సమస్య లేకపోతే చట్టంలో ఉన్న లోపాల గురించి ప్రతి సందర్భంలో టీడీపీ చెప్తూ ఉంటుంది సార్ చట్టంలో ఏమైనా లోపాలు ఉండడం వల్ల ఈ ప్రతిష్టంభన ఉంది లోపాలకి సంబంధించి మాట్లాడేటప్పుడు లోపాలు ఉన్నాయి కొన్ని ఉన్నప్పటికీ కూడా లోపాలని సవరించుకొని వెళ్ళేటటువంటి వెసులుబాటు కూడా కేంద్రం దగ్గర ఉంది కాబట్టి లోపం ఉంది అనేటటువంటి అంశాన్ని అడ్డుపెట్టి దీర్ఘకాలికంగా ఆపాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒక పాయింట్ రెండో దాని దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వాటర్ దాని దగ్గరికి వచ్చేప్పటికి కొంచెం జటిలం అవుతుంది అది కూడా ఎప్పుడంటే వాటర్ రిసోర్స్ అనేది తగ్గినప్పుడు ఏ విధంగా పంచుకోవాలి అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి దానిలో కూడా ప్రోరేటా బేసిస్ మీద పంచుకోవాలని చెప్పినప్పటికీ కూడా కొంత ఆ వాటర్ స్కేర్సిటీ అయినప్పుడు మటుకి ఇబ్బంది వస్తుంది ప్రాక్టికల్ గా మొన్న కూడా ఏంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టంగా 5 టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వాలి అని చెప్పిన తర్వాత 3 టీఎంసీలు రిలీజ్ చేయగానే ఇక్కడ ఆపటం అంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం ఆపారని కూడా నేను అన్నాం కిందనే కింద లెవెల్లో కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ స్కేసిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ భయం ఇది చేస్తే మాకుండదేమో అనే భయం ఒకటి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చేసుకునే విసులుబాటు ఉన్నప్పటికీ ఎక్కడైనా కొంత అత్యుత్సాహం ఉన్నటువంటి ఉద్యోగస్తుల వల్ల కూడా ఈ కొన్ని ఇబ్బందులు కలిగి ఉండొచ్చు అయితే ఇవాళ ఆంధ్రభవన్ కి సంబంధించి కూడా 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది ఒక ఇబ్బంది జరిగింది ఇవాళ మార్నింగ్ ఉభయ పక్షాలు కూర్చొని ఒక కమిటీ వేసుకొని రిజాల్వ్ చేసుకోవాలనే దగ్గరికి వచ్చింది అంటే ఏ ఏ అంశాలు 2 రాష్ట్రాలు ఏ అంశాల్లో 2 రాష్ట్రాలు మాట్లాడుకొని చేయగలిగి ఉమ్మడిగా ఒక పాయింట్ మీద రాగలిగినట్లు రాగలుగుతున్నాం కొన్ని అంశాల్లో ప్రతిష్టంభన చాలా స్ట్రాంగ్ గా ఉంది దానిలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది ఎందుకంటే 2017కి సెక్షన్ 108 సీనియర్ నాయకులు మల్లరవి గారు అండ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాత్ర సుధాకర్ రెడ్డి గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు వెల్కమ్ సుధాకర్ రెడ్డి గారు అండ్ రవి గారు చర్చకు స్వాగతం అండ్ సుధాకర్ రెడ్డి గారు ఫస్ట్
తెలుగుదేశం పార్టీ తన ప్రస్తుతం ఉన్న ప్రతిష్టంభనకు కొన్ని కారణాలను విశ్లేషిస్తూ దినకర్ గారు చెప్పారు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసి ఉందాం అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు పదే పదే చెప్పిన అంశం, అన్ని పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడిన అంశమే. ఇక్కడ తెలంగాణ వచ్చింది, విభజన జరిగింది, విభజన వల్ల అద్భుతాలు జరిగాయి అని తెలంగాణ ప్రాంతం వాళ్ళు చెప్పొచ్చు, విజయ విభజన వల్ల సమస్యలు ఉన్నాయని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చెప్పొచ్చు. కానీ విభజన ప్రక్రియ వల్ల జరగాల్సిన నష్టం చాలా విషయాల్లో, ముఖ్యంగా ఈ పంపకాల విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. 3 సంవత్సరాల వరకు కూడా ఆ అంశాన్ని ఎందుకని ఎప్పటికప్పుడు ఫ్లేరప్ చేసే పరిస్థితి ఏమన్నా ఆయా పార్టీల నాయకులు తీసుకున్నారా, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నాయకులు? సాయి గారు స్పష్టంగా ఇరు రాష్ట్రాలకు ఆస్తుల పంపకం విషయంలో గవర్నర్ గారిని మధ్యవర్తిగా పెట్టి గవర్నర్ గారే పంపకం చేయాలనేటువంటి ఒక విషయం ఉన్నది. వారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో జరిగినప్పుడు ఉద్యోగుల విభజన కావచ్చు, ఆస్తుల విభజన కావచ్చు, ఆ రోజు ఉండేటువంటి ఒక డిపాజిట్స్ ఏవైతున్నాయో డిపాజిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి తరలించుట వల్ల వచ్చేటువంటి ఒక చిక్కు, దానివల్ల తీసుకొచ్చిన తర్వాత దానికి అనుగుణ్యంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి ఒక విషయం తెలుసు మీకు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఏమిటంటే ఆస్తులు ఏవైతున్నాయో ఎవరి ప్రాంతం వారు వారికి ఉన్నారు. మీరు ఉద్యోగ డబ్బు విషయంలో కానీ ప్రోరోట కింద వారన్నట్టుగానే వారి నిష్పత్తి ప్రాతిపదిక మీద పంపకం జరగాలి. దీనికి గవర్నర్ గారు దాన్ని అజమాయిషి చేస్తా అంటాడు. అయితే గవర్నర్ గారే 3 రోజుల క్రితం చెప్తూ వచ్చిండ్రు, 2 రాష్ట్రాలు విభజించబడ్డప్పటికి కూడా 2 రాష్ట్రాలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి, కాబట్టి 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి ఒక మాట, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా బాగా పనిచేస్తుండ్రు అనేటువంటి ఒక విషయాన్ని కూడా. కానీ దీంట్లో చిన్న విషయాన్ని కూడా పెద్దది రాద్ధాంతం చేసి నిన్న ఏమిటండి ఏమైనా అర్థం ఉన్నదా? అక్కడ ఢిల్లీలో ఉండేటువంటి రెసిడెంటల్ కమిషనర్ కార్యాలయం ఏదైతున్నదో దాన్ని తాళాలు పగలగొట్టి ఆ విధంగా చేసుట్లో వాళ్ళకి వచ్చేటువంటి ఔచిత్యం ఏమిటి? అది అలాట్మెంట్ అయినటువంటిది తెలంగాణ ప్రాంతానికి, కాబట్టి తెలంగాణ ప్రాంతానికి విభజన విషయంలో నేను చెప్తాను, విభజన ఏది కూడా జరగలేదు. అట్లాంటి సంబంధించి ఎస్పెషల్లీ బ్లాక్ సార్, అది ఒక నిమిషం దినకర్ గారు, మీరు విభజన అయిందన్నారు, విభజన కాలేదు. నేను అనేది తాళము మేం కాదండి వేసింది, ఫస్ట్ అక్కడ వినియోగించుకుంటున్నటువంటి మా వాళ్ళు వినియోగించుకున్న దానికి వచ్చి తాళం వేసింది ఫస్ట్ తెలంగాణ అధికారులు, తర్వాత మా వాళ్ళు వేశారు. ఉద్యోగస్తులు చేసే చిల్లర మనం పోట్లాడుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ చిన్న విషయాన్ని చాలా పెద్దగా హెడ్లైన్స్ లోకి వెళ్లి అదేదో 2 ప్రాంతాల మధ్య సమస్యగా ఒక చాలా పెద్ద సీరియస్ విషయాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తాం, మనుషులను కలిసి ఉందాం అనే దానికి దాంట్లో మా దాంట్లో ఎటువంటి విభేదం. రవి గారు, విభజన వల్ల ఇరు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ విభజించింది అనుకుందాం, విభజన ప్రక్రియ వల్ల అప్పుడు నిజంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇంకా అందులో ఆ చట్టంలో ఉన్న లోపాల వల్ల ఇప్పుడు సమస్యలు ఉన్నాయన్న ఒక వాదన కూడా బలంగా వినిపిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. దీనికి సమాధానం చెప్పండి. చట్టంలో ఉన్న లోపాల వల్ల జరగటం లేదు, నాయకుల్లో ఉన్న లోపాల వల్ల జరుగుతుంది. విధానపరమైన నిర్ణయాలు ఏ రకంగా చేసుకోవాలో చట్టం క్లియర్ గా చెప్పింది, దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ చెప్పింది. ఒకవేళ ఇష్యూ ఇద్దర రాష్ట్రాల్లో వీలు కాకపోతే గవర్నర్ గారిని మధ్యవర్తిగా పెట్టి చేసుకోవాలని చెప్పింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కూడా ఒకే గవర్నరు, అది కూడా ఇంతకుముందు 2 రాష్ట్రాలకి విడిపోకముందున్న గవర్నర్నే కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నారు. ఇదంతా ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉండాలి, ఆయన ద్వారా పరిష్కారం చేయడానికి అవకాశం ఉందని నిన్న మొన్న గవర్నర్ గారు చెప్తున్నారు. 2 రాష్ట్రాలు విడిపోయినాయి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. మరి పనిచేయింది ఎవరు? అధికారుల 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు 2 రాష్ట్రాలకి రెసిడెంట్ కమిషనర్స్ అని ఉంటారు, ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఎందుకు ఇది అక్కడ శబరి బ్లాక్ను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేశారు? ఆ తెలంగాణ శబరి బ్లాక్ పక్కనే రెసిడెంట్ కమిషనర్ బిల్డింగ్ దాంట్లో 4 ఇంకా కొన్నింటిలో ఇవ్వలేదని చెప్పారు. అక్కడ ఇది ఇచ్చారని చెప్పి వాళ్ళ పేపర్లో
క్లియర్ గా రాసి ఉంది. నేను చదివింది చెప్తున్నాను. ఒకవేళ లేకపోతే అది వారు చెప్పింది మళ్ళీ అవును వెరిఫై చేసి కాగితం చూపించాలి. అది ఇప్పుడు తెలంగాణ సంబంధించిన నన్ను కంప్లీట్ చేయని మీరు చెప్పారు. ఆ శబరి బ్లాక్ సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని అక్కడికి వచ్చి ఈ రెసిడెంట్ కమిషనర్ ది ఆ పక్కనే ఉంటది. అది ఎవరు లేకుండా ఉంటే దాన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరో ఉద్యోగానికో లేకపోతే దేనికో ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఇక్కడ ఏమవుతుంది దీన్ని ఖాళీ చేయాలని వీళ్ళు అడిగారని ఈ అడిగిన దాన్ని వాళ్ళు ఖాళీ చేయకపోతే మీరు ఖాళీ చేయకపోతే మేము తలుపేస్తామని లేస్తే వీళ్ళు పోయి దాన్ని ఎరగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఒక రకంగా అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వానికి కాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ అయినా ఉంది రీజన్. కానీ మీరేం చేశారు అక్కడ రీసెంట్ కమిషన్ ప్రమా ఎవరైనా ఎవరో కొత్తకు పోయాడు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అక్కడ పోతే ఏమి ఏమి సబ్జెక్ట్ ఇది ఇరగొట్టడం ఆడిపోయి అరవటం ఇది కొట్టుకునే స్థితి రావటం ఇవాళ ఎందుకు రిజాల్వ్ అయింది ఇదే పని నిన్న మొన్న కూర్చొని కమిషన్ చేసుకోవాలా లేకపోతే గవర్నర్ తేవాలా ఇద్దరు ముఖ్యమంత్రులు కాదు దానికి జీఏడీకి సంబంధించిన అధికారులతో జరగాల్సిన అవసరం ఉండాలి. అయితే ఒక్క మాట పూర్తి చేయండి దీని ద్వారా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ ని ప్రజల్లో రెచ్చగొట్టే కార్యక్రమం ఏమన్నా దాగి ఉందేమో అది మాకేం అర్థం కావట్లేదు. దేనికి చిన్న ఇష్యూ దీనికి రెసిడెంట్ కమిషనర్ ఒక లేఖ రాసిన తర్వాత రెసిడెంట్ కమిషనర్ నెల క్రితం ఒక లేఖ రాశారు ఆ లేఖకు రెస్పాండ్ అయి ఆంధ్రకు సంబంధించిన రెసిడెంట్ కమిషనర్ కూడా రెస్పాండ్ అయి చర్చలకు వచ్చి ఉన్నా కూర్చొని మాట్లాడుకుని ఉన్నా అసలు ఏ ప్రాబ్లం ఉండకపోయేది. కానీ ఒక లాక్ ఒక తాళం వేసే విషయంలో అసలు రాంగ్ అది. ఏం చెబుతున్నారు ఎవరైనా ఏబిసి ఎక్స్వై జెడ్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటే తాళం వేశారు అనేది వాస్తవం. అసలు చట్టం దగ్గరికి వెళ్దాం ఇవన్నీ ఎందుకు చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఆ రోజు పెద్దలు తయారు చేసినటువంటి చట్టం సెక్షన్ 53 దగ్గరికి వెళ్తే ఈ వీటికి సంబంధించే షెడ్యూల్ 9 అనే ఇనిషియేషన్స్తో పాటు అవుట్ సైడ్ ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో జనాభా ప్రాతిపదికన విభజించుకోవాలన్నారు. ఈ పర్టికులర్ ఏదైతే రెసిడెన్షియల్ కమిషన్ బిల్డింగ్ ఉందో ఇది విభజన జరగలేదు. ఆ లెక్కన మాట్లాడిన అక్కడ 58% మాకు ఉంది కదా రైట్ ఉంది కదా ఒక మాట చెప్పారు వివిధ ప్రాంతాల మధ్య ఉండేటటువంటి ఇబ్బందితో ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటటువంటి తత్వం ఉంటే ఇవాళ రిజాల్వ్ కాదండి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి విభజన సమస్యలు చాలా ఉన్నాయి మేము అన్ని పరిష్కరిస్తాము మేము రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల అభివృద్ధి చెందడానికి దోహదపడేలా మా ప్రభుత్వం ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. హైకోర్టు విభజన కాలేదు అటు జలాల నదీ జలాల పంపిణీ విషయంలో ఇంకా ఒక ఏకాభిప్రాయం రానేలేదు. అటు ఏపీ భవన్ విషయంలో ఈరోజు నిన్న జరిగిన పరిస్థితి మొన్న నాగార్జున సాగర్ వివాదం ఎందుకని వీటిని చూస్తూ కేంద్ర ప్రభుత్వం వీటిని ఆ రెండు రాష్ట్రాలు ఆ వాళ్లకు వాళ్ళు తగువులాడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తుందా అన్న ఒక కోణంలో సమస్యలు ప్రజలు కూడా ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరేం చెప్తారు? అంటే ఏపీ భవన్లోది టీ కప్పులో తుఫాన్ లాగా ఈరోజు సమస్య పోయింది. కానీ దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అది ఏదైతే విభజన చట్టం ఉన్నట్టుగా నిష్పత్తి ప్రకారం పంచుకుంటే అసలు దాని గురించి డిబేట్ లేదు. ఒకళ్ళు డిబేట్ పెట్టినా దాని మీద అల్టిమేట్గా వచ్చే సొల్యూషన్ అదే. ఇంకా అంతకంటే వాళ్ళు చేసేది ఒట్టుకుంటాం కానీ మీరు పేపర్లో రాయొద్దు టీవీలో రావద్దు మీరు మాట్లాడొద్దు అని చెప్పినట్టు మీకే ఉందంటే తెలంగాణలో లేదు ఊరికి మాట్లాడుతున్నారు పగలబట్టి పేపర్లో
అదే సాయి గారు అసలు ఏమి లేదంటే అట్లా కాంగ్రెస్ పార్టీ చేసిన అత్యంత దుర్మార్గానికి పరాకాష్టే విభజన బిల్లు తెలంగాణ సందేహం లేదు తెలంగాణ తెలంగాణ ఇచ్చే క్రమంలో హైదరాబాద్ సపోర్ట్ హైదరాబాద్ లో అదే చెప్తున్నాను అంటే మీకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి కదా కమిటీ ఆఫ్ మినిస్ట్రీస్ ఆ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో ఇక్కడ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు హైదరాబాద్ ఆదాయాన్ని ఇదే దామాషాల్లో పంచాల్సిన అవసరం ఉంటుంది 10 సంవత్సరాలు అని చెప్పని ఒక డెసిషన్ ఇచ్చారు. డెసిషన్ ఇస్తే కేవలం తెలంగాణ ప్రాంతాల ఓటు చాలు, తెలంగాణ ప్రాంతాల ఎంపీ సీట్లు చాలు అని చెప్పని సోనియా గాంధీ గారు ఏకపక్షంగా చేశారు. ఆ చేసిన ఏకపక్షానికి ఈరోజు ఆ మేరకు బీజేపీ సపోర్ట్ చేస్తేనే బిల్లు పాస్ అయింది పార్లమెంట్ లో చేయలేదు. మళ్ళీ అసలు మేము చేసిన సవరణలో మళ్ళీ పార్లమెంట్ లో పోలా. సారీ సార్ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీని కూడా తీసుకున్నారు. బీజేపీ తెలంగాణ అది చెప్పండి. బీజేపీ తెలంగాణ వాదానికి అనుకూలమే గానీ ఇట్లా అడ్డగోలుగా చేయడానికి అనుకూలం కాదు. నన్ను మాట్లాడండి మాట్లాడే సాయి గారు, ఎందుకంటే అపోజిషన్ లీడర్ మాట్లాడి ఒప్పుకుంటున్నారంటేనే బిల్లు పాస్ ఆంధ్రాలో కలపడం కోసం కేబినెట్ సిఫార్సు చేస్తే దాన్ని కూడా తొంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వచ్చిన తర్వాత ఏడు మండలాలు, ఏడు మండలాలు, ఓకే ఓకే ఏడు మండలాలు కాకుండా మిగతా సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏడు మండలాలు కలపడం అది సహేతుకం అది చెప్పండి. మనం మాట్లాడుకునే చర్చ 1 మినిట్ సార్ ప్లీజ్ ప్లీజ్. ప్రజలు కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. అప్పటి నుండి జరుగుతున్న అంశాలకు సంబంధించి జరిగింది అశాస్త్రీయంగా అంటే ఇక్కడ మాట్లాడింది కూడా మీరు ఉన్నారు. అశాస్త్రం ఎందుకు అంటున్నారంటే హైదరాబాద్ ఆదాయాన్ని డివైడ్ చేయమని చెప్పి ఆ రోజే నేను విభజన చర్చ నుంచి దాటి ఎక్కడికి వెళ్తున్నాం, చర్చ నుంచి దాటి ఎక్కడికి వెళ్తున్నాం. విభజన సమయంలో జరిగిన తీరుతెన్నుల గురించి ఆల్రెడీ కొన్ని వందల చర్చలు జరిగాయి, కొన్ని వేల నిమిషాలు వేల గంటలు దానికోసం వెచ్చించాం. ఇక్కడ సమస్య ఏంటంటే నాకు ఒకటే పాయింట్ చెప్పండి, నాకు ఒక పాయింట్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది ఈ విషయంలో సార్. పరిష్కరించడానికి మీరు తీసుకున్న ఇనిషియేటివ్ చెప్పండి. ఇప్పుడున్న సమస్యలు మూడేళ్లలో ఏం ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఏ సమస్య పరిష్కరించారు అంతే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ సమస్యను పరిష్కరించారు, ఆగండి ఆగండి. వాళ్ళు మాట్లాడే అడుగుపడలేదు. మాట్లాడండి ప్లీజ్ మీ పాయింట్ లోకి రండి. ఈ మూడేళ్లలో ఏ సమస్యను పరిష్కరించింది కేంద్ర ప్రభుత్వం చెప్తానండి. కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని
అది దుర్మార్గం అంటామా పాపం అంటామా అన్నిటినీ మా భుజం మీద వేశారు, మా భుజం మీద పెట్టి తుపాకీ పేల్చారు. అయినప్పటికీ చెప్పనండి, మీరు బీజేపీ పార్టీ అయినప్పటికి కూడా ఆ రోజు మండలాలు కలిపారు. విభజన సమస్యల గురించి చెప్పండి. హామీలు అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన శక్తి మేరకు ముందుకెళ్తుంది. ముందుకెళ్లే క్రమంలోనే మేము ఇన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చాం. ఈ రోజు ఏపీ భవన్ అనేది నా దృష్టిలో టీకప్లో తుఫానే, ఎందుకంటే అక్కడే బాగానే ఉంది. ఢిల్లీకి చాలా సార్ నాగార్జున సాగర్ కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి అది భారత విభజన, అది కావేరీ జలాల దగ్గర నుంచి భారతదేశంలో మహారాష్ట్ర దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలను దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, నీళ్ల సమస్య, అది ఎవరు కాదనరు. దాన్ని కూడా ట్రిబ్యునల్ ఉంది కదా, ఆ ట్రిబ్యునల్స్ కి ఎందుకు తలగ్గురు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే, వాస్తవానికి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి కాస్త కూడా ఆలోచించకుండా వన్ సైడ్ ఆలోచిస్తుంది. వాట ఆగమని మేము భారతీయ చెప్పేటప్పుడు పెద్దగా మాట్లాడడంలో ఉపయోగం లేదు, మాట్లాడిన తర్వాత చెప్తుంది ఏంటంటే, మేము పరిష్కరించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము, కాకపోతే ఏకాభిప్రాయం రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏమంటున్నారా? ఎస్ అంటే ఇది పార్టీ స్టాండా? తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేయట్లేదు అనేది. తెలంగాణ ప్రాంతం సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఆయన రెగ్యులర్ గవర్నర్ దగ్గర పోతున్నారు, ఈయన గవర్నర్ దగ్గర పోతున్నారు, గవర్నర్ గారు వన్ సైడ్ పోతున్నారు అనేది ప్రజల్లో వెళ్ళిపోయింది. ఫీల్ అవుతున్నారు రవి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రవి గారు కార్యకర్తలు అంతకు ముందు ఉన్నాడు, ఒక టర్మ్ అయింది, రెండో టర్మ్ అయింది, మూడో టర్మ్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? బీజేపీ పార్టీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈయన కొనసాగించాలని ఇచ్చారు. ఈయన ఏకపక్షంగా ఒక పక్కనే పోతుండని వస్తే ఎవరు ఇవ్వమన్నారు వాళ్ళని? ఇక్కడ జరుగుతున్నారు అర్థం ఉండాలి కదా. హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని, పదేళ్ల వరకు ఉమ్మడి రాజధాని కదా, తేలింది కదా. హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది, బీజేపీ విభజన తర్వాత రెండు ప్రాంతాల్లో తుడిచిపెట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ, తుడిచిపెట్టిపోయింది రెండు ప్రాంతాల్లో. రేపు వచ్చే రోజుల్లో తుడిచిపెట్టిపోయాడు, వచ్చే రోజులు ఉండదు. నేనే ఒక్కటే చెప్తున్నా, వచ్చేది కాదు చచ్చేది కాంగ్రెస్. ఇది ఇచ్చేదాని మీద ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సుష్మా స్వరాజ్ గారు వాళ్ళ పార్టీ తరఫున లేచి సపోర్ట్ చేసినప్పుడు ఆమె పెద్ద తల్లి అయితే నేను చిన్న తల్లిని అని చెప్పుకున్న పార్టీ, వీళ్ళందరూ ఇప్పుడు అంతా మర్చిపోయి మళ్ళీ పార్లమెంట్ బిల్లు అందరూ చూశారు. సమస్యను రాజకీయ పార్టీలు పెంచాలనుకుంటే పెంచుతూనే ఉంటారు. క్లియరా చేస్తున్నారా అని మీరు కూడా అన్నారు. వాళ్ళకి కావాలి కాంగ్రెస్ కావాలి అశాంతి కావాలి. విభజన సమస్యలకు పరిష్కారం ఉండదా? చిన్న బ్రేక్ తీసుకొస్తాం, చూస్తున్నాండి భారత్. Divi
విజన్ లోపాలు, విజన్ లేకపోవడం వలన ఈ సమస్యలు వస్తున్నాయన్నది ఒకటైతే, నిజంగా విజన్ కి తగ్గట్టుగా పనిచేస్తున్నారన్నది కూడా ఒక సమస్య కనబడుతోంది. నిజంగా ఈ విభజన సమస్యకు పరిష్కారం ఎలా, ఈ అంశం గురించి చర్చిద్దాం. ప్లీజ్ అందరికీ ఒకే ఒక విన్నపం సార్, ఇప్పటి వరకు అయితే మాట్లాడుతున్న దాంట్లో సగం వరకు మాత్రమే ప్రజలకు అర్థమైంది, ఎందుకంటే అందరూ కన్ఫ్యూజన్ లోనే ఉంటారు, అందరి మాటలు వెళ్తుంటే ఒక్కరికి కూడా అర్థం కాదు. ప్లీజ్ ఎవరు మాట్లాడతారో వారికి సంబంధించిన వెర్షన్ వచ్చినప్పుడు ఇంకొకరు మాట్లాడకుండా ఉండడం కరెక్ట్. అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. మల్లు రవి గారు, ఇక్కడ ఒకే ఒక పాయింట్ నాకు ఆన్సర్ చెప్పండి, సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ సమస్యను ఇలాగే జటిలం చేయడం వల్ల ఇంకొన్ని సమస్యలు రేపు పొద్దున వస్తాయి. సో అది రాకుండా ఉండాలంటే, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలంటే ఏం జరగాలి? ఈ సమస్యకి పరిష్కారం విభజన చట్టంలోనే మనకిచ్చినటువంటి వెసులుబాటును ఉపయోగించుకుని గవర్నర్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ, ఇద్దరు జీఏడీకి సంబంధించిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అధికారులు కానీ, లేక మంత్రులు, రెవెన్యూ మినిస్టర్లు కానీ పిలిపించి మాట్లాడి ఒకటికి రెండు సార్లు ఈ చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. కానీ అక్కడ తాళం వేయటం ఒకళ్ళు, దాన్ని పగల కొట్టడం ఒకటి, మాదని మీదని మీరు అరుచుకుంటే ఇది కర్ర ఉంటేనే బర్రె మన దగ్గర ఉంటుందనే సిద్ధాంతం డెమోక్రసీలో ఉండదు. ఆ ప్రయత్నాలు జరగలేదా ఈ మూడేళ్లలో? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మీకు కూడా తెలుసు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రెసిడెంట్ కమిషనరు ఆయనకు ఒక నెల కింద నేను లెటర్ రాస్తే దానికి రిప్లై కానీ సమాధానం కూడా లేదు. పక్కనే అదే హాల్లో అటు పక్కన కూర్చొని ఉంటారు, ఒక రూమ్ తేడా ఉంటుంది, అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఇచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాలు అక్కడ ఇవ్వొద్దని ఇక్కడ ఇవ్వాలని ఉంది. ఇచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో అక్కడ అమరావతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ ఇంతకుముందు ఎప్పుడు లేనంత బాగా అది డెవలప్ అవుతుందని, ఇక్కడ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ కానీ ఇతర జిల్లాలు కానీ వీళ్ళు డెవలప్ అవుతున్నారని మామూలుగా చెప్పడం కాకుండా ఒక నిష్పక్షపాతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహన్ గారు పెద్ద ఎత్తున చెప్పారు. దాన్ని మీరు దాన్ని ఒప్పుకోకుండా ఇవాళ ఎందుకు మాకు అన్యాయం, మాకు జరగలేదు కదా, న్యాయం జరిగిందని, మంచి జరిగిందని చెప్తున్నారు కదా. ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు ఇవి, అంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల సమస్యలు. అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళము, ఒక్కసారిగా ఒకరి పెత్తనమనో లేకపోతే ఒకరి దురహంకారమనో ఇటువంటి మాటలు కూడా చాలా దారుణంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మూడేళ్ల తర్వాత కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనీషియేటివ్ అయినా తీసుకుంటుందా? ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు, ఇక్కడి వాళ్ళు కూడా అక్కడ నివసించడానికి అవకాశాలు బోలెడన్ ఉన్నాయి. ఆ రెండింటికి సంబంధించిన ఒక సమస్య పూర్తంగానే ఎందుకు చూస్తున్నారు? ఇది ఫ్లేరప్ అయితేనే ఇది ఒక చాలా ఒక పెద్ద అంశం అవుతుంది. ఆంధ్రుల అహంకారం అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఇటువంటి వ్యాఖ్యలు అవసరమా? ఒకటి, సాయి గారు, మా ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఎన్నో పర్యాయాలు ప్రస్తావిస్తూ వచ్చారు. ఇద్దరం ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాం. షెడ్యూల్ 9 and 10 ఉండేటువంటి ఒక సంస్థల యొక్క పంపకముల విషయంలో కానీ, హైకోర్టు విభజన విషయంలో కానీ, నీటి పంపకం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపకం చేసుకుంటాం అనేటువంటి ఒక ఉద్దేశంతో గవర్నర్ గారితో, ఎందుకంటే మధ్యవర్తిగా గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి, గవర్నర్ గారితో గంటల తరబడి సమస్య పరిష్కారం కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తూ వచ్చారు. కాబట్టి కొన్ని విషయాల్లో మౌలికంగా ఇవాళ ఉద్యోగుల విభజన విషయంలో తీసుకుందాం, ఎందుకొరకంటే 60 ఏండ్ల నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడికి పోయేటప్పుడు మనం అనేది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అక్కడ లోకల్ క్యాడర్ అయినప్పటికీ కూడా ఇక్కడ పనిచేస్తారు. కాబట్టి ఎక్కడైతే ఆడ వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్లలో వీళ్ళని తీసుకోండి అనేటువంటి ప్రతిపాదన పెట్టాం. దానికి ఆ సమ్మతి తెలియజేస్తే అయిపోయేదానికి, లేలేలే మాకు సంబంధించినటువంటి పోస్ట్ మాకే ఉంటాయి, మా వాళ్ళతో భర్తీ చేస్తామనే కానీ పేచి వస్తుంది. పాపం వాళ్ళు కూడా ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్, వాళ్ళ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి అయితే మొదటి నుంచే చెప్తూ వచ్చాను మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు, అయినా కానీ పంపకం జరిగినట్టయితే మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం అనేటువంటి ఒక మాట చెప్పాను. హైకోర్టు విభజన విషయంలో మీకు స్థలము లేకపోతే మా దగ్గర స్థలం ఇస్తాం, భవనము లేకపోతే మా దగ్గర భవనం ఇస్తాం, కానీ పంపకం జరిగితే రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్ర హైకోర్టులు ఉన్నాయి అనేటువంటి ఒక భావన వస్తానేటువంటి, కృష్ణానది వాటర్ విషయంలో కూడా, జలాల విషయంలో మనకు ఉండేటువంటి ఒక వాటా ఎంత, ఇగో ఇంతవరకు పరిమితం ఉంటే ఇంత తెలంగాణకు చెందుతుంది, ఇంత ఆంధ్రకు చెందుతుంది అనేటువంటి దాంట్లో వివక్షత ఉండుట వల్ల కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఓకే, కాబట్టి దీనికి మేము సామరస్యంగా ఉండడం వల్ల, సాయి గారు అదే మిడిల్ పర్సన్, నువ్వే చెప్పాను. కేసీఆర్ గారు అమరావతి శంకుస్థాపనకు వెళతారు,
చంద్రబాబు నాయుడు గారు యజ్ఞానికి ఇక్కడికి వస్తారు, ముఖ్యమంత్రుల స్థాయిలో గవర్నర్ సమక్షంలో చర్చలు సుహృద్భావంగానే జరుగుతున్నాయన్నది హెడ్లైన్స్ లో చదివాము. కానీ కింద మాత్రం ఎందుకని గొడవ, ఎందుకని ఘర్షణ? ఇక్కడ రెండు రకాలుగా మీరు సమస్యని డివిజన్ చేయాలండి. మొత్తానికి మొత్తం 100కి 100% అన్ని సమస్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు. కొన్ని అంశాల్లో ఎస్, ఆ రోజు ఏదైతే సాగర్ దగ్గర వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే వచ్చిందో ముందు చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి కేసీఆర్ గారితో ఇది ఈ విధంగా పరిష్కరించుకుందాం అన్నప్పుడు ఆయన కూడా ఒక స్టెప్ వేశాడు, అప్పుడు రిజాల్వ్ అయింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎవరు స్టెప్ వేశారు ముందు అనేది కూడా మీరు గమనించండి. అలాగే అలాగే సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ దానిలో ఏం చెప్పారంటే, స్పష్టంగా యాక్ట్లో ఉన్నప్పుడు పర్టికులర్ సెక్షన్ తీసుకొని మాట్లాడొద్దు, ఇంటర్లింకింగ్ సెక్షన్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 9-10 ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, సెక్షన్ 47, 48, 53, and 75 టుగెదర్ అన్నింటినీ కలుపుకొని రీడ్ విత్ సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్ ఏదైతే జనాభా రేషలో ఉందో కలిపి చదువుకొని తీసుకోవాలి. కానీ మీకు నచ్చిన అంశాన్ని తీసుకొని దీని వరకు చేయండి అంటే కుదరదు. ఈక్వల్ జస్టిఫికేషన్ రెండు ప్రాంతాలకి జరిగేటటువంటి విధంగా చేయాలి, ఒకరిని నష్టపరిచేటటువంటి విధంగా ఉండకూడదని సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్య అంటే, ఒకటి న్యాచురల్గానే డివిజన్ అయిన తర్వాత పరిపాలనా సముదాయాలు ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఆదాయ వనరులు కానీ తెలంగాణకు వచ్చినాయి. ఆంధ్రాకి ఇబ్బంది ఉన్నటువంటి మాత్రం వాస్తవం అది తెలంగాణ సోదరులు కూడా ఒప్పుకుంటారు అనేక సందర్భాల్లో. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది అది అవలేదు. ఇక్కడ 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 వింటర్లేదు. అదే ఇప్పుడు నేను ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది లెక్కలు తీస్తే బయటకు వస్తుందండి. 107 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే 97 ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం విభజన జరిగేటప్పటికి ఆదాయం 60% హైదరాబాద్ నుంచి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆ చరిత్ర వద్దు, చరిత్ర గతించిన చరిత్ర దాని గురించి వినండి. గతించిన చరిత్ర దాన్ని నేను తోవదలుచుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ పాయింట్ ఇప్పుడు మేము చెప్తున్నాం వినండి ఏదైతే చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిన విధంగా తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకొని రెజల్యూషన్కి ముందుకు రావాలి. కానీ నాకు నచ్చిన నాకు మెచ్చిన హైకోర్టు వరకే రిజాల్వ్ కావాలి. షెడ్యూల్ 9-10 విషయం వినండి సార్. ఇంకొకటి వినండి వినండి, ఇక్కడ మాట్లాడితే ఒక మాట వినండి చట్టాన్ని కూడా వినండి ఆగండి. ఇక్కడ చట్టంలో కూడా ఏం చెప్పారు, మాట్లాడితే వేగ్గా ఒక పాయింటే ఎక్కడున్న ఆస్తులు అక్కడే పంచుకోవడం కాదు. అది అవ్వదు. హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి స్పష్టంగా జనాభా ప్రాతిపదిక విభజన జరగాలి అనేటటువంటి పాయింట్ చట్టంలో ఉన్నది. దాన్ని ఎందుకు తొంగలోకి దొక్కుతున్నారు మీరు? హెడ్ క్వార్టర్స్ 97 ఉన్నాయి, దాన్ని తెలుసండి. ఒకట్లేదు, చట్టం తయారు చేసినటువంటి వాళ్ళు చెప్పాలి. మరి ఇప్పుడు ఉమాభారతి గారి ఆధ్వర్యంలో ఒక జల సంఘానికి సంబంధించి ఇద్దరు కృష్ణా బోర్డుకి సంబంధించి ప్రతినిధులు మాట్లాడుకోవడం, ఇక్కడ మంత్రి అక్కడ మంత్రి మాట్లాడుకోవడం జరిగింది. అది ఇంకా ఏక అభిప్రాయం రాలేదు. ఓకే, అండ్ ఇంకా మిగతా అంశాల్లోకి వెళితే ఇది సరే చూసి చూడనట్టుగా అభివృద్ధిలో పోటీ పడండి అని వెంకయ్యనాయుడు గారు చెప్తారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడండి అంటారు, అటు గవర్నర్ గారేమో అభివృద్ధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారని చెప్తారు. కాకపోతే ఈ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు ఒక ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎన్ని చర్చలు జరిగాయి, ఎన్నిసార్లు అసలు ఒకసారైనా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూర్చున్నబెట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? సుప్రీంకోర్టు ఈ మధ్య 21,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు ఇవ్వాలి, ఆదాయం ఇవ్వాలని చెప్పి డెసిషన్ ఇచ్చింది. ఆ విషయం మీకైనా సమాచారం ఉందా? ఇప్పుడు దాకా మీరు డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు సాయి గారు, కారణాలు ఏవైనా కావచ్చు. తెలంగాణకు జరిగిన అన్యాయం ప్రస్తావించలేదు, తెలంగాణ అన్యాయం కూడా ప్రస్తావించలేదు. అన్యాయాల గురించి కాదు, సమస్యకు పరిష్కారం గురించి అడుగుతున్నాం. అయితే ఆ 21,000 కోట్లని మీరు పంచండి అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తే కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు?
అంటే కేంద్రం అంటే కేంద్రం అంటే ఇది ఫెడరల్ స్టేట్స్ లో కేంద్రం కరగబట్టుకుని తిరుగుతుందే ప్రతి రాష్ట్రం వెనక. నువ్వు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద నీ గౌరవం లేదు. అలాంటప్పుడు మళ్ళీ మాట్లాడడానికి ఏముంది ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం పాయింట్ రైజ్ చేసినప్పుడు ఆ పాయింట్ కి ఒక పార్టీ పరంగా మీరు కూడా చెప్పాలి. కాబట్టి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఉమ్మడి ఆదాయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అంటారు. గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం పాటించట్లేదు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆ అంశాన్ని ప్రకటిస్తుందా? ప్రకటించిందా? ఎన్నిసార్లు ప్రకటించింది? ఏ నాయకులు మాట్లాడారు? అమిత్ షా గారు మాట్లాడారా? భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నట్టుగా అందరూ మాట్లాడట్లేదు. సమస్య అనుకుంటాం గారు చెప్పినట్టుగా కేసీఆర్ నిర్ణయం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు ప్రకారంగా ఎవరు చేయాలి? ఉమ్మడి ఉమ్మడి ఆదాయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి మాట్లాడారు. తెలుసు మీరికి మాత్రమే తెలియదు, మాకంతా తెలియదు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చే నిజంగానే జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అమలు చేయకుండా ఇంతవరకు కేసీఆర్ గారు ఉంటే ఎవరు ఊరుకునేటటువంటి అవకాశం లేదు. మరి ఏం చేయాలా? ఏ లోపం ఏమిటి? ఏదో నన్ను చెప్పలేయాల. ఇప్పుడు దాకా నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు కొద్దిసేపు ఆగండి. ఇదంతా దీంట్లో అటువంటిది లేకపోగా మళ్ళీ అనుమానాలను సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి మళ్ళీ వైరం పెట్టేటటువంటి కార్యక్రమం ఈ మిత్రుడు విల్సన్ గారు అక్కడ మిత్రులు వారు ఇద్దరు మాట్లాడుతున్నారు తప్ప. అరే జడ్జిమెంట్ ఎక్కడ ఉందయ్యా? జడ్జిమెంట్ వేరే లేదు. ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ప్రతిష్టమున సుప్రీంకోర్టు నుంచి సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి హోం శాఖ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నుంచి వచ్చిన ఉత్తర్వుని కూడా మేము ఒప్పుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఏదైతే వినండి పాయింట్ చెప్తున్నాను. ఎందుకనంటే క్లియర్ గా అందులో ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్స్ ఉటంకిస్తూ ఎక్కడైతే వీటికి సంబంధించి చట్టంలో చాలా స్పష్టంగా హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి జనాభా ప్రాతిపదిక మీద చేయాలన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ లో తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్లో 97 సంస్థలు హెడ్ క్వార్టర్సే ఉన్నాయి, హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి. ఈ 97 కి సేమ్ రూల్ అప్లై కావాల్సిన దానికి హోంశాఖ ఏం ఉత్తర్వు ఇచ్చిందంటే ఎక్కడ ఉండేటటువంటి ప్రాంతానికి అక్కడ అని అర్థం వచ్చేటటువంటి విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా పక్కదోవ పట్టిస్తూ ఇచ్చారు. దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. కాబట్టి అందులో ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళు కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాకున్నటువంటి ప్రొవిజన్ సెక్షన్ 108 ప్రకారము ఏదైతే రాష్ట్రపతి గారికి వినండి 3 సంవత్సరాలు అంటే రేపు జూన్ 2, 2017 పూర్తి అయ్యే లోపల మేము ఈ అంశాన్ని నివేదించబోతున్నాము. అది కూడా కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ చట్టానికి అనుగుణం ఏదైందో మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి కూడా మేము వెనకాడు. మొత్తం
వినియోగిస్తాం ప్రాంతాల పరంగా మాట్లాడిన రోజు ఏం జరుగుతుంది? ఒక్కరు మాత్రమే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అసలు ఏం నాకైతే అర్థం కావట్లేదు. చట్టాన్ని కూడా ఉన్నదాన్ని క్లియర్ గా చదివి చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖబర్దార్ అంటే బాగుంది. అంటే కేంద్రం మాకు అన్న ఒక్క నిమిషం, కేంద్రం మాకు రెండు రాష్ట్రాలు సమానమే. ఒక రాష్ట్రం ఎక్కువ కాదు, ఒక రాష్ట్రం తక్కువ కాదు. విభజన చట్టంలో ఉన్న వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలి నేను కోరుకుంటున్నా. కోర్టు ఏదైనా ఆదేశం ఇస్తే వీళ్ళకి అభ్యంతరం ఉంది. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఎస్, ఆ అభ్యంతరాల్లో న్యాయబద్ధత ఉంటే, సహేతుకత ఉంటే దాన్ని కూడా అంగీకరించాలా? ఇచ్చిన 21,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఇచ్చే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో లోపాలు ఉంటే అది వాళ్ళు మాట్లాడాలా? అదే విధంగా దాంట్లో ఏమైనా లోపాలు వాళ్ళు మాట్లాడాలి, తప్పులే. కానీ అతను హక్కులే లేవు అని చెప్పి అనడం, ఒక ప్రాంతాన్ని వివక్ష గురి చేయడం అనేది ఆ ప్రజల్లో తిరుగుబాటు దారి తీస్తుంది. అలాంటి వాతావరణం రాకూడదు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో కూడా సమర్థనీయం కాదు. 23 జిల్లాల ఆదాయం ఇప్పుడు నా దగ్గర జడ్జిమెంట్ కార్డు ఉందండి. నా దగ్గర జడ్జిమెంట్ కార్డు దినకర్ గారు హైదరాబాద్ రాష్ట్రం గానీ తెలంగాణ గానీ ఒక భూభాగం కాదు, ఇది ఒక ప్రత్యేక రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి భూభాగం అంతా అంతకు ముందు అప్పుడు ఉన్న నివాసం ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. దాంట్లో బిల్డింగ్లు కట్టారు, దాంట్లో నాకు వాటా కావాలంటే ఇక్కడ అక్కడ పోయి మాట్లాడితే ఎట్లా కుదిరింది? అందుకే హైదరాబాద్ అది కుదరదు. జైరామ్ రమేష్ ఎందుకు పెట్టాడు అడుగు, కపిల్ సిబల్ అడుగు, మీ సోనియా గాంధీ అడుగు. భారతీయ పార్టీ లాగా మాట్లాడలేదు, ప్రాంతీయ తత్వాన్ని నింపుకున్నటువంటి జాతీయవాదంతో మాట్లాడండి. అట్లా మాట్లాడలేదు.
తెలంగాణకి న్యాయమో ఆంధ్రకి న్యాయం వీళ్ళల్లో వివక్షత ఉంది కాబట్టి తెలంగాణ కాదు మనం ఎందుకొరకంటే విభజన జరిగిన తర్వాత సంస్థల ఆస్తుల పంపకంలో జాప్యం జరుగుతుంది కాబట్టి ఆ జాప్యాన్ని నివారించడానికి స్థిరాస్తులు ఎట్లా పంపకం చేసుకోవాలి అదేవిధంగా చరాస్తులు ఎట్లా పంపకం చేసుకోవాలి అనేటువంటి ఒక గైడ్ లైన్స్ ఓకే ఆ విషయంలో వాళ్ళకు విభేదం ఉన్నది అనేటువంటి ఒక మాట చెప్తాడు దినకర్ గారు ఆ విభేదం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది ఎందుకొరకంటే చట్టంలోనే ఉన్నది ఏ సంస్థలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఆంధ్ర ప్రాంతంలో కూడా అటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తాం దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తున్నందుకు ఇక్కడ సమస్యదే చట్టం అద్భుతంగా ఉందంటున్నారా చట్టం బాగాలేదంటున్నారా చట్టంలో లోపాలు సార్ ఇదే చట్టం గురించి లోపాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో మీరే మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ చట్టం అద్భుతంగా ఉందంటున్నారు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఉత్తర్వుల ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేసిన తర్వాతనే ఒక అంకులం ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రాంతాలుగా కంటే కూడా తెలుగు ప్రజలందరూ ఒకటే అనే ఒక భావంతో నేనైతే చూస్తున్నాను భారత్డే అలాగే చూస్తోంది ఆ దిశగానే ప్రజలందరూ ఉండాలని ఏ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి అది మాత్రమే భారత్డే కోరుకుంటోంది చూస్తున్నాం భారత్డే దేశం కోసం ధర్మం